బహుజన సమాజ్ పార్టీ బద్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు నుసిమి గౌస్పీర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని కొన్ని హాస్టల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ఒక హాస్టల్లో కూడా వార్డెన్లు మరియు వర్కర్స్ లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం అమలుపరిచిన మెనూ విధంగా హాస్టల్లో అమలు పరచటం లేదు. హాస్టల్ వార్డెన్లు ఒక్కొక్కరు ఒక్కొక్క మెనూను తయారు చేసుకున్నారు. ఒక హాస్టల్లో అయితే 12 మంది పిల్లలు ఉంటే వారికి మెనూ ప్రకారం టిఫిన్ చేయకుండా బయటికి వెళ్ళి దోశ తినిపించటం గమనార్హం. హాస్టల్లో ఇలా జరుగుతుంటే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు చూస్తుండటం గమనార్హం. కొన్ని హాస్టల్లో రాగి జావ కూడా ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదని అడిగితే రాగి మాల్ట్ మెనూలు తీసేశారు అని చెబుతున్నారు. అలాగే సాయంకాలం స్టడీ అవర్స్కు ట్యూటర్స్ కూడా సరిగ్గా రావటం లేదు. ఈ విషయాలన్నింటినీ సాంఘిక సంక్షేమ శాఖ వారికి తెలిసినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు చూసి చూడనట్లు వివరించటం దారుణమని అన్నారు. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. మరి ఈ విజిట్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక బాగా ఉన్నటువంటి హాస్టల్ దగ్గరికి వెళ్ళగా మరి అందులోంచి పిల్లలందరూ బయట బంకు దగ్గర టిఫిన్ చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడ పోయినారు మీ వాటర్ని అడగగా మరి ఆటో వాటర్ రాలేదని సమాధానం వచ్చింది. మరి ఏం చేస్తుంది ఈరోజు మీ మెనూ ఏదంటే ఈరోజు వచ్చేసి పూరి తర్వాత ఆలు కర్రీ పూరి ఉందని చెప్పగా మరి పిల్లలంతా మరి బయట బంగులో టిఫిన్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. వెంటనే హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాను. మరి అదేవిధంగా మరి అతన్ని ఫోన్లో సంప్రదించగా ఫోన్ వచ్చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. మరి పనిచేసేటువంటి కాంట్రాక్ట్ బేసి వర్కర్లు అనగా వాళ్ళు కాంట్రాక్ట్ బేసి వర్కర్లు కాదు, మాకున్న సమాచారం ప్రకారం అయితే వాళ్ళ పేర్లు వేరే రకంగా ఉన్నాయి. మరి అక్కడున్న వ్యక్తులు మటు వేరే రకంగా పనిచేస్తున్నారు. మరి ఎంత దారుణం జరుగుతుందో మరి బద్దలు మున్సిపల్ పరిచయం అన్ని హాస్టల్ త్వరలో తనిఖీ చేయడం జరుగుతుంది, విజిట్ చేయడం జరుగుతుంది, సంబంధిత శాఖ అధికారులకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పై అధికారులు స్పందించి అతనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు అలాగే మాలమహర్చన రాష్ట్ర కార్యదర్శి కలిసి మిగతా ప్రజా సంఘాలు అయింది. విజిట్లో భాగంగా ఏ ఒక్క హాస్టల్లో కూడా వార్డర్లు లేకపోవడం గమనార్హం. అందులో ఇక్కడ హాస్టల్స్లలో వర్కర్స్ కూడా ఎవరూ లేరు. ముగ్గురు ఉండాల్సిన కమిటీ కమాటీ కుక్కు వాచ్మెన్ ఉండగా ఒక్కొక్క హాస్టల్లో ఒకరు మాత్రమే ఉన్నారు. ఒక హాస్టల్లో అయితే అసలు ఎవరు లేరు. వాళ్ళు డాక్టర్స్ వేరే వాళ్ళను ఇద్దరు పెట్టి వాళ్ళకి 5,000 6,000 జీతం ఇస్తూ పని చేయించుకుంటున్నారు. వాళ్ళు గవర్నమెంట్ నియమించిన వాళ్ళు కాకుండా మీకు వేరే వాళ్ళని పెట్టి పని చేయిస్తున్నారు. అలాగే మెనూ కానీ రాగి జావ కూడా ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదని ఇక్కడ అక్కడ పిల్లలను అడిగితే వాళ్ళు మాకు సుమారు 3-4 నెలల నుంచి మాకు రావి జావా అటువంటి మాకు ఏమీ లేవు, ఎందుకు ఇవ్వడం